హరే కృష్ణ. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందం 13వ అధ్యాయం స్టార్ట్ చేసుకుంటున్నాము. శ్రీరాముడి యొక్క చరిత్ర, శ్రీరాముడి వంశంలో ఉన్నటువంటి ఇతర రాజుల యొక్క చరిత్ర మొత్తం కూడా మనము చూసాము. సో పుట్టబోయేటువంటి వాళ్ళు కూడా, శ్రీరాముడి యొక్క వంశంలో పుట్టబోయేటువంటి, భవిష్యత్తులో పుట్టబోయేటువంటి వాళ్ళ వంశాలు కూడా ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేయడం అనేటువంటి జరిగింది. 5000 సంవత్సరాల క్రితం సుఖదేవ గోస్వామి మాట్లాడినప్పటికీ వాళ్ళు ఇంకా పుట్టలేదు. ఆ తరువాత అంటే ఈ 5000 సంవత్సరాలలో కొంతమంది పుట్టుంటారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమంది పుట్టారేమో తెలియదు. సో ఇలా మనము కుషుడు యొక్క వంశానికి, శ్రీరాముడి యొక్క పుత్రుడైనటువంటి కుషుడు, కుషుడు యొక్క వంశం మొత్తం కూడా మనము పేర్లతో సహా కూడా చూడడము అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు నిమి మహారాజు యొక్క వంశం గురించి మనము ఈరోజు చూస్తాం. మంగతాయారు మాతాజీ, నిమి మహారాజు వంశము ఒకసారి సమ్మరి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. 13వ అధ్యాయం నిమి మహారాజు వంశము. మహాపండితురగు జనకుడు జన్మించిన వంశమును గూర్చి ఈ అధ్యాయం వివరించను. అది ఇక్ష్వాకుతనయుడగు నిమి మహారాజు యొక్క వంశము. నిమి మహారాజు మహాయజ్ఞం నిర్వహింప ఆరంభించి వశిష్ఠుని ప్రధాన పురోహితునిగా నియమించెను. కానీ అంతకు పూర్వమే ఇంద్రుని కొరకు చేసిన యజ్ఞమున ఋత్విక్గానొకట అంగీకరించినందున వశిష్ఠుడు అతని వాక్కును తిరస్కరించాను. అందువలన ఇంద్రయజ్ఞం పూర్తి అగినంత వరకు వేచి ఉండమని నిమిని అతడు అర్థించాను. కానీ ఆ రాజు వేచి ఉండక తనలో తాను జీవితం అనిత్యం కనుక వేచి ఉండన అవసరం లేదని తలచని వాడై వేరొక ఋతుక్కుని నియమించి యజ్ఞం చేశాను. దానికి వశిష్ఠుడు మిగిలిన కోపించిన వాడై నీ దేహము పతనం మొగ్గాకని నిమిని శపించాను. ఆ రీతిగా శపితుడైనంతట నిమి కూడా క్రుద్ధుడై నీ దేహము కూడా పతనము చెందుగాక అని ప్రతిశాపం ఇచ్చాను. ఇట్టు శాప ప్రతిశాపముల ఫలితంగా ఇరువురు మరణించిరి. ఈ సంఘటన ప్రతిప వశిష్ఠుడు ఓర్వశిసే మోహితులనైనట్టి మిత్రావరులకు జన్మించెను. యజ్ఞమున నియుక్తులైన ఋత్వికులు నిమి మహారాజు దేహమును సుగంధ రసాయన ద్రవ్యంతో భద్రపరిచిరి. యజ్ఞము పూర్తయినంత వరకు నిమిని పునర్జీవితం చేయమని యజ్ఞమునకు ఇచ్చేసిన దేవతలను ప్రార్థించిరి. కానీ భౌతిక దేహము ఏయమనదని భావించిన నిమి తిరిగి భౌతిక దేహం పొందుటకు తిరస్కరించెను. అప్పుడు ఋషులు నిమి దేహమును మదించగా జనకుడు జన్మించెను. జనకుని పుత్రుడు ఉదావసువు. ఉదావసుని సుతుడు నందివర్ధనుడు. నందివర్ధను పుత్రుడు సుకేతుడు. అతని వంశక్రమం ఇట్లున్నది. దేవరాతుడు, బృహద్రుదుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యశ్వుడు, మరుడు, ప్రతీపకుడు, కృతరథుడు, దేవమీడు, విశ్వతుడు, మహాధృతి, కృతిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, అశ్వరోముడు, శేరధ్వజుడు, వీరందరూ నీ వంశము క్రమముగా జన్మించిరి. శేరధ్వజునికే సీతాదేవి జన్మించాను. శేరధ్వజుని పుత్రుడు కుశధ్వజుడు. అతని పుత్రుడు ధర్మధ్వజుడు. అతని పుత్రులు కృతధ్వజుడు, మితధ్వజుడు అనువార్లు. కృతధ్వజుని తనయుడు కేశీధ్వజుడు. మితధ్వజుని తనయుడు కాండిక్యుడు. కేశీధ్వజుడు ఆత్మతత్వజ్ఞుడు. అతని తనయుడు భానుమానుడు. భానుమానును వంశక్రమం ఇట్లున్నది. శరద్యుమ్నుడు, శుచి, సనధ్వజుడు, ఊర్జకేతువు, అజుడు, పురజిత్తుడు, అరిష్టినేమి, శత్రాయువు, సుపార్శకుడు, చిత్రరథుడు, క్షేమాది, సమరథుడు, సత్యరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, వస్వనంతనుడు, యముదుడు, సుభాషణుడు, సుత్రుడు, జయుడు, విజయుడు, రుతుడు, సునకుడు, వేతవృహ్యుడు, ధృతి, బహుళాశ్వుడు, కృతి, మహావశి, వీరందరూ జితేంద్రియులు. ఈ వర్ణంతో వంశవృక్షం పూర్తయినది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిమి మహారాజు గురించి మనకు కొంత కథ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత నిమి మహారాజుకి కలిగినటువంటి జనకుడు, ఆ జనకుడు తర్వాత వచ్చినటువంటి వంశం. హరే కృష్ణ. శ్రీ శుకౌవాచ. శ్రీ శుకౌవాచ. నిమిరిక్ష్వాకుతనయో వశిష్టం వశిష్టం అవృత అవృతత్విజం.
నిమిరిక్ష్వాకుతనయో వశిష్ట మమృత ద్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాగృతోస్మి భో. ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాగృతోస్మి ప్రోః. సుఖదేవ స్వామి పలికెను, ఇక్ష్వాకు తనయుడగు నిమి మహారాజు యజ్ఞము నారంభించిన వాడై ప్రధాన పురోహితుని స్థానమున గ్రహింపుమని వశిష్ఠుని అర్థించెను. అప్పుడు ఆ వశిష్ఠుడు, నిమి మహారాజా, ఇంద్రుడు ఆరంభించిన యజ్ఞమును నేను ఇదివరకే ఈ పదవిని స్వీకరించి ఉంటిని అని ప్రత్యుత్తరం ఇచ్చాను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఏం చేశారట, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు ఇక్ష్వాకు తనయుడైనటువంటి నిమి మహారాజు యజ్ఞాన్ని ప్రారంభించాడు, దానికి ప్రధాన పురోహితుడిగా ఉండడానికి వశిష్ఠముని ప్రార్థించారు. అయితే వశిష్ఠుడు, ఇప్పుడు నేను నీకు ప్రధాన పురోహితుడిగా ఉండలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇంద్రుడి కోసం ఒక యజ్ఞం స్టార్ట్ చేశాను, అందువల్ల నేను నువ్వు ఇచ్చేటువంటి పదవిని నేను స్వీకరించలేను అని ఆయన సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. వశిష్ఠుడు తిరస్కరించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ శ్రీమంతాజీ. హరే కృష్ణ ప్రభుజ్. తం నిర్వర్త్యాగమిష్యామి తావన్ మాం ప్రతిపాలయ. తం నిర్వర్త్యాగమిష్యామి తావన్ మాం ప్రతిపాలయ. తూష్ణీమాసీ ద్రుః అపతిః సోపీంద్రస్య కరోన్ముఖం. తూష్ణీమాసీ గృహపతిః సోపీంద్రస్య కరోన్ముఖం. ఇంద్రయజ్ఞమును పూర్తి కావించిన పిమ్మట మరలి వచ్చేదను. అంతవరకు నా కొరకు వేచి ఉండము. అది వినిన నిమి మౌన మోహించును. అంతటా వశిష్ఠుడు ఇంద్రయజ్ఞము ఆరంభించుటకు వెళ్ళను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. సో నేను ఇంద్రుడికి వాగ్దానం చేస్తున్నాను, ఆయన కోసం నేను యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను, ఆ యజ్ఞం నిర్వహించిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను, అప్పటిదాకా నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పారు. సో అప్పుడు నిమి మహారాజు ఆయన వెయిట్ చేస్తున్నారు, అంటే మౌనాన్ని వహించారు. ఆ తర్వాత వశిష్ఠుడు ఇంద్రుడి యొక్క యజ్ఞానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మూడు. మాతాజీ. హరే కృష్ణ ప్రభుష్. నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభ తాత్మవాన్. నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్. ఋత్విగ్భిరపరైస్తావన్ నాగమధ్యావత గురుః. ఋత్విగ్భిరపరైస్తావన్ నాగమధ్యావత గురుః. ఆత్మతత్వజ్ఞుడగు నిమి ఈ జీవితము క్షణభంగురమని భావించను. అందువలన వశిష్ఠుని కొరకు వేచియుండుటకు బదులు అతడు ఇతర ఋత్విక్కుల ద్వారా యజ్ఞమును ఆరంభించను. చదవండి. శరీరం క్షణ విధ్వాంసి కల్పం క్షణ విధ్వాంసి కల్పాంత స్థాయునో గుణాహ అని చాణక్య పండితుడు పలికెను, అనగా భౌతిక జగత్తులో మనిషి జీవితం ఏ క్షణమైనను పరిసమాప్తి చెందవచ్చును, కానీ ఈ జీవితం లోపల అతడు ఏదేని ఉత్తమ కార్యమును చేసినచో అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోగలదు. మహనీయుడు నిమి ఈ సత్యమును చక్కగా ఎరిగినవాడు కనుక అంత్యమున భగవద్ధామమునకు వెడలగలిగడి రీతిలో మానవ జన్మ యందు కార్యములను ఉణర్చవలను. అది ఆత్మ సాక్షాత్కారము. మహారాజు వెయిట్ చేయాలి అని అనుకోలేదు, ఎందుకంటే మంచి పని చేయడానికి వెయిట్ చేయకూడదు, చెడ్డ పని చేయడానికి వెయిట్ చేయొచ్చు, కానీ సో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. సో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియనప్పుడు ఎప్పుడో ఆయన వస్తాడు, వశిష్ఠముని వస్తాడు, వశిష్ఠముని వచ్చేంత వరకు నేను చేయాల్సినటువంటి యజ్ఞం అంటేనే భగవంతుడి కోసం చేసేటువంటిది. సో అలాంటి యజ్ఞం అనేటువంటి కార్యక్రమం అంటే భక్తి, అలాంటి భక్తిని నేను ఎలా ఆపుతాను? కాబట్టి భక్తి అనేటువంటిది ఎవరి కోసమో ఆగకూడదు. ఎవరో వస్తారు, వాళ్ళతో కలిసి చేద్దాము, కాబట్టి వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేద్దాము, వాళ్ళు సహాయం చేస్తారు అనేటువంటి భావనలో మనం పురోగమించడము అనేటువంటిది మనము వెనకడుగు వేయకూడదు. సో అలానే నిమి మహారాజు కూడా
వశిష్ఠుడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని అనుకోలేరు. సో యజ్ఞం నిర్వహించడానికి వేరే పురోహితుల్ని నియమించుకోవాలి అని అనుకున్నారు. ఆయన నియమించుకొని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4, అమృతమతజ. శిష్య వ్యతిక్రమం వీక్ష తం నిర్వర్త్యాఘతో గురు. శిష్య వ్యక్తిం క్రమం వీక్ష తం నిర్విక్ష్యాగతో గురు. ఆశపత్పత తాధేహో నిమే పండితమానినః. ఆశపత్పత తద్దేహో నిమే పండితమానినః మానినః. హరే కృష్ణ. ఇంద్ర యజ్ఞమును పూర్తి చేసిన పిమ్మట వశిష్ఠుడు తిరిగి వచ్చి తన ఆజ్ఞను నిమి మహారాజు ఉల్లంఘించినట్లు తెలుసుకుని వాడే పండితుడని భావించడి ఈ నిమి దేహము వెంటనే పతనం అవ్వక అని అతన్ని శపించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నిమి మహారాజు అప్పటికే యజ్ఞం స్టార్ట్ చేశారు. వశిష్ఠుడు ఇంద్రుడి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేసుకుని నిమి మహారాజు పిలిచారు కదా యజ్ఞం చేయడానికి అని చెప్పేసి నిమి మహారాజు దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. అప్పటికే నిమి మహారాజు యజ్ఞంలో ఉన్నారు. అంటే నేను వచ్చిందాకా ఆగమని చెప్తే ఆగకుండగా నువ్వే గొప్ప పండితుడివి అనేటువంటి భావంలో నువ్వు వేరే బ్రాహ్మణులను నియమించి నువ్వు యజ్ఞం చేసుకుంటున్నావా అని వశిష్ఠుడికి కోపం వచ్చింది. సో యాక్చువల్గా 9వ స్కందంలో చాలా చోట్ల వశిష్ఠుడు వచ్చారు. సో వశిష్ఠుడు వచ్చినటువంటి ప్రతి చోట కూడా వశిష్ఠుడు చేసినటువంటి పనిని ప్రభుపాదల వారు కానీ లేకపోతే సుఖదేవ గోస్వామి కానీ ఖండిస్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే మొదటిది ఆయన తన శిష్యుడికి శాపం చేశాడు, శాపం ఇచ్చాడు. తెలియక చేసినటువంటి తప్పుకి శాపం ఇచ్చాడు. ఒక గురువు అయినటువంటి వాడు తెలియక శిష్యుడు కనుక తప్పు చేస్తే అలాంటి వ్యక్తిని గురువు అనేటువంటి వాడు కాపాడాలి, ఏ విధంగా ఆయన ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటిది ఒక శిష్యుణ్ణి బ్రాహ్మణ కులం అంటే క్షత్రియుడైనటువంటి శిష్యుణ్ణి బ్రాహ్మణుడు వారి స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి వశిష్ఠుడు శూద్రుడి స్థాయికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేశారు. అందుకని ఆయనకి శాపం ఏమని ఇచ్చారు, నువ్వు శూద్రుడు అయిపోవాలి అని శాపం ఇచ్చారు. అది యాక్చువల్గా ఒక గురువుగా ఒక శిష్యుడి పట్ల చేయాల్సినటువంటి బాధ్యత కాదు. అది శిష్యుణ్ణి శూద్ర స్థాయి నుంచి బ్రాహ్మణ స్థాయికి తీసుకెళ్లాల్సింది, బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి శిష్యుణ్ణి తీసుకొచ్చి శూద్ర స్థాయిలో పడేయాలి అని ట్రై చేయడము అనేటువంటిది ఆయన చేసింది. ఏ తప్పైనా కావచ్చు, దానికి ప్రాయశ్చిత్త మార్గాలు తెలియచేయాలి. చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని తెలియచేసి భక్తుడిగా పురోగమించేలా చేసేటువంటి వ్యక్తి గురువు అని వశిష్ఠుడు అలా చేయలేదు. కానీ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తన శిష్యుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే నేను శూద్రుడు అవనవసరం లేదు అని అనుకున్నారు. అందుకని భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి శరీర త్యాగం తరువాత ఆయన డైరెక్ట్గా ముక్తి పొందారు. అక్కడ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి గురువు ప్రవర్తించాల్సిన విధంగా వశిష్ఠుడు ప్రవర్తించలేదు. ఆ తర్వాత విశ్వామిత్రుడితో కూడా గొడవలు వచ్చాయి. విశ్వామిత్రుడికి తరువాత వశిష్ఠుడికి మధ్య వచ్చినటువంటి సంఘర్షణలో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని శపించుకొని ఒకళ్ళనొకళ్ళు పతనం అవ్వాలి అని కోరుకున్నారు. సో అక్కడ కూడా వశిష్ఠుడి యొక్క ప్రవర్తన గురించి మనకి తెలిసింది. ఇప్పుడు వశిష్ఠుడు నిమి మహారాజు పట్ల, నిమి మహారాజు చేస్తున్నది భగవంతుడి కోసం చేస్తున్నటువంటి యజ్ఞం. యాక్చువల్గా వశిష్ఠుడు చేసినటువంటి యజ్ఞం కర్మకాండ యజ్ఞం, ఇంద్రుడి కోసం చేసినటువంటి యజ్ఞం. అలాంటి యజ్ఞం కోసం నిమి మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞంకి రాను అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది వశిష్ఠుడిది ఇంకొక తప్పు. రెండవది, నిమి మహారాజు చేస్తున్నటువంటి భగవంతుడి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వశిష్ఠుడు వచ్చేంత వరకు ఆగడం కరెక్ట్ కాదు. ఒక క్షణం కూడా ఆగకూడదు భగవంతుడి కోసం చేసేటువంటి కార్యక్రమంలో. ఎందుకంటే క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఉంటామో ఉండమో తెలియదు. అప్పటి వరకు నేను కనుక యజ్ఞం చేయకుండా ఆపితే మరి వశిష్ఠుడు వచ్చేంత వరకు నేనుంటానో లేదో తెలియదు. అందుకనే నేను ఆగకూడదు అనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి యజ్ఞాన్ని యాక్చువల్గా వశిష్ఠుడు నిజమైనటువంటి భక్తుడైతే ప్రోత్సహించాలి. నేను రాకపోయినా పర్వాలేదు, నువ్వు చేస్తున్నటువంటిది మంచి పని, నీ భక్తిని పురోగమించకుండా నేను ఆపడం కరెక్ట్ కాదు అని వశిష్ఠుడు అనాల్సింది పోయి వశిష్ఠుడికి నిమి మహారాజు మీద కోపం రావడం అనేటువంటిది జరిగింది. నిమి మహారాజు చేస్తున్నటువంటి భక్తి అయినప్పటికీ నేను యజ్ఞం చేయడానికి వస్తాను అని చెప్తే నేను వచ్చేంతవరకు ఎందుకు ఎదురు చూడలేదు అని చెప్పేసి నిమి మహారాజు మీద కోపం ప్రవర్తించారు. నెక్స్ట్ 5వ శ్లోకం, శ్రీదేవి మాత. నిమి ప్రతిదౌ శాపం గురువే అధర్మవర్తినే.
ప్రతిదడౌ శాపం గురువే అధర్మవర్తినే తవాపి పతతాధ్యేహో లోభాధర్మమజానతః తవాపి పతితాధ్యేహో లోభాధర్మమజానతః ఎటువంటి అపరాధము చేయనప్పుడు తనను అనవసరముగా శపించినందులకు నిమి మహారాజు తన గురువుతో స్వర్గరాజు నుండి దక్షిణను పొందగోరి నీ ధర్మబుద్ధి నశించినది కనుక నీ దేహం కూడా పతనము చెందుగాక అని ప్రతిశాపమిచ్చుచున్నాను అని పలికెను. భాష్యము: ఎంత మాత్రము లోభి కాకుండుట బ్రాహ్మణుని యొక్క ధర్మము. కాని ఇచట స్వర్గరాజు నుండి లాభపకరమైన దక్షిణలను పొందు నిమిత్తమై వశిష్ఠుడు ఈ లోకమున నిమి మహారాజు అభ్యర్థను నిర్లక్ష్యపరచెను. పైగా నిమి ఇతర ఋత్విక్కుల సహాయంతో యజ్ఞమును నిర్వహించినప్పుడు అతడు అనవసరంగా శపించెను. మనిషి దూషిత కళాపములతో సంపర్కము నొందినప్పుడు అతని భౌతిక ఆధ్యాత్మిక బలము నశించును. వశిష్ఠుడి నిమికి గురివే అయినప్పటికీ లోభత్వము వలన పతనము చెందను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే, ఒక బ్రాహ్మణుడికి రెండు ఆఫర్స్ వచ్చాయి అనుకోండి. ఒకటి భగవంతుడి కోసం యజ్ఞం చేయాలి, రెండు కర్మకొండ కోసం యజ్ఞం చేయాలి. కర్మకొండ కోసం చేసేటువంటి యజ్ఞంలో సంహారాలు ఎక్కువగా ముడతాయి. కర్మకాండ కోసం చేసేటువంటి యజ్ఞం చేసినప్పుడు ఒకవేళ దక్షిణలు ఎక్కువగా వస్తాయి అని అనుకుందాం. అయినా సరే ఒక బ్రాహ్మణుడు కర్మకాండ యజ్ఞాన్ని వదిలిపెట్టి భగవంతుడి కోసం చేసేటువంటి యజ్ఞాన్ని చూస్ చేసుకుని ఆ యజ్ఞమే చేయాలి, ఎందుకంటే బ్రాహ్మణుడి యొక్క ముఖ్య ఉద్దేశమే అది. కానీ వశిష్ఠుడు ఇంద్రుడి యొక్క యజ్ఞం చేస్తే ఎక్కువగా గురుదక్షిణ వస్తుంది, కానీ నిమి మహారాజు యొక్క యజ్ఞం చేస్తే అది భగవంతుడి కోసం చేసేటువంటి యజ్ఞం కాబట్టి అక్కడ ఎక్కువ డబ్బులు రావు, ఇంద్రుడు ఇచ్చినంత డబ్బు నిమి మహారాజు ఇవ్వలేడు అని చెప్పేసి ఆయన ఇంద్రుడి యజ్ఞాన్ని ఎంచుకున్నారు ఆయన. అందుకనే నువ్వు ఒక లోభిగా డబ్బు కోసం నువ్వు ఇంద్రుడి యజ్ఞాన్ని ఎంచుకున్నావు కాబట్టి నువ్వు దక్షిణ కోసం చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ధర్మబుద్ధితో చేసినటువంటిది కాదు. నీకు తెలియదు ధర్మం అంటే ఏంటో. అసలు యాక్చువల్గా ధర్మం అంటే ఏం చెప్పారండి కృష్ణుడు? ధర్మము అంటే దేవీ దేవతలకు శరణాగతులు అవడం కాదు ధర్మం అంటే. నిజమైనటువంటి ధర్మం అంటే నాకు శరణాగతులు అవడం అని కృష్ణుడు చెప్పారు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. నీ యొక్క మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టేసి భగవంతుడి కోసం మనం పూజ చేయాలి, అది నిజమైనటువంటి ధర్మం. ఓకే, ఈవెన్ 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యం గురించి చెప్పినప్పుడు అసలు నిజమైనటువంటి ధర్మం ఏంటో నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు కృష్ణుడు. ఫస్ట్ 3-4 శ్లోకాల్లోనే వస్తున్నది, ఎగ్జాక్ట్గా శ్లోకం నెంబర్ గుర్తులేదు. ఈ ధర్మం అనేటువంటిది సుసుఖం కర్తుం అవ్యయం, చెయ్యాల్సినటువంటిది ప్లస్ సుసుఖం, అంటే ఈ ధర్మాన్ని పాటించినప్పుడు మనకి కూడా ఆనందం కలుగుతుంది, మనకి కష్టం కలగదు, ఆనందం కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఆ ధర్మము కృష్ణ భక్తి. ఓకే, సో ఇది నిజమైనటువంటి ధర్మము. ఈ ధర్మముని నేను నీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఈ ధర్మం అనేటువంటిది పరమ రహస్యమైనటువంటి ధర్మము అనేటువంటిది 9వ అధ్యాయం మొదట్లోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు భగవద్గీతలో. సో అలాంటి ఒక ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వశిష్ఠుడు ఆ ధర్మాన్ని చేయకుండగా కర్మకాండ యజ్ఞం ఇంద్రుడి కోసం చేస్తే ఇంద్రుడు చాలా డబ్బిస్తాడు అని చెప్పేసి, ఇంద్రుడు యజ్ఞం చేసావు కాబట్టి నువ్వు ధర్మాన్ని తప్పినటువంటి వాడివి అని నిమి మహారాజు గురువు మీదనే శాపం వేయడం అనేటువంటిది చేశాడు. సో నిమి మహారాజుని వశిష్ఠుడు ఏమని శపించాడు? నీ శరీరం నశించిపోవాలి అనేటువంటిది శపించాడు. అయితే నిమి మహారాజు ఏం శాపం ఇచ్చాడు అని అంటే, నువ్వు కూడా పతనం చెందాలి అని శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మళ్ళీ పుడతాడు అని అంటే, వశిష్ఠుడు మరణించిన తర్వాత ముక్తి రాదు, వశిష్ఠుడు తిరిగి మళ్ళీ భౌతిక జీవితంలోకి రావడము అనేటువంటిది పతనం చెందడం. సో అదే నిమి మహారాజు కూడా శరీరం నశించిపోవాలి అని అన్నారు. కానీ నిమి మహారాజు భక్తుడు కాబట్టి తనకి ముక్తి యొక్క విలువ తెలుసు కాబట్టి తిరిగి భౌతిక శరీరం పొందడం మాత్రం నిమి మహారాజుకి ఇష్టం లేదు కాబట్టి ఆయన భగవంతుని ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం లక్ష్మీ అప్పగురు. హరే కృష్ణ ప్రభు. ఇత్యుత్ ఇత్యుత్ససర్జస్వం ఇత్యుత్ససర్జస్వం దేహం
నిమిరాధ్యాత్మకో విదః సర్గం స్వం దేహం నిమిరాధ్యాత్మకో విదః మిత్రావరుణయోర్జజ్ఞే ఊర్వశాం ఊర్వశ్యాం ప్రపితామహః మిత్రావరుణయోర్జజ్ఞే ఊర్వశాం ప్రపితామహః. ఈ రీతిగా పలికిన పిమ్మట ఆధ్యాత్మిక జ్ఞాన కోవిదుడగు నిమి తన దేహమును త్యజించెను. పితామహుడు వశిష్ఠుడు కూడా తన దేహమును త్యజించెను. ఊర్వశిని గాంచినంతటా మిత్రావరుణకు కలిగిన వీర్యస్ఖలనము వలన తిరిగి జన్మించెను. హరే కృష్ణ. భాష్యం: మిత్రావరుడు అత్యంత సౌందర్యవతి అయిన ఊర్వశిని కలుసుకొనుట తటస్థించినప్పుడు కామోద్రేక్తులైరి వారు ఋషులు కనుక తమ కామమును అణుచుకొనుటకు ప్రయత్నించిరి. అయినను అది సాధ్యపడలేదు. అప్పుడు వారికి వీర్యస్ఖలనము గాక ఆ వీర్యమును కలశమునందు భద్రపరిచినప్పుడు దాని నుండి వశిష్ఠుడు జన్మించను. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఇద్దరిని ఒకళ్ళు ఒకళ్ళు శపించుకున్నారు. శపించుకున్న తరువాత ఇక నిమి మహారాజు తన శరీరాన్ని వదిలేశారు. శరీరం నశించిపోవాలి అన్నారు కాబట్టి శరీరాన్ని వదిలేశారు. ఇక వశిష్ఠుడు కూడా మరణించారు, పతనం చెందాలి అని అన్నారు కాబట్టి ఇంకొక జన్మ తీసుకోవాలి. అయితే ఆయన ఎవరికి జన్మించాడంట? మిత్రావరుణుడు అనేటువంటి ఒక ఋషికి జన్మించారు. సో మిత్రావరుణుడు ఊర్వశిని చూసి మీ వీర్యస్ఖలనమైంది ఆయనకి, అందుకని ఆ వీర్యాన్ని ఒక కలశంలో భద్రపరిస్తే అక్కడ వశిష్ఠుడు రావడం అనేటువంటిది జరిగింది, వశిష్ఠుడు జన్మించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అంటే ఇది నెక్స్ట్ కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మిత్రవరుణులు అంటే సూర్యుడును వరుణదేవుడు కదా ప్రభుజీ? తెలియదు మాత్రం. మిత్రవరుణుడు మిత్రవరుణుడు వరుణుడు అనేటువంటి ఆయన ఒక ఋషి అని చెప్పారు. వరుణుడు వరుణుడు అట్లా కాదు మాతాజీ, అట్లా కాదు. సరే అలాగే వరుణుడు అంటే వరుణుడు అని కాదు, మిత్రావరుణుడు అనేటువంటిది ఒక పేరు. నెక్స్ట్ 7వ శ్లోకం సునీత మాత. హరే కృష్ణ ప్రభు. నేను చదవనా ప్రభు? ఎవరు మాతాజీ? కృష్ణ కుమార్. నేను పిలుస్తాను మాతాజీ. ఓకే చదవండి మాతాజీ. కృష్ణ కుమార్ మాత. గంధవస్తుషు తద్దేహం నిధాయ ముని సత్తమాం. గంధవస్తు తదేహం నిధాయ ముని సతామా. సమాప్తే సత్ర యాగే చ దేవానూచుః సమాగతాన్. సమాప్తే సత్ర యోగ చ దేవానూచః సమాగతాన్. యజ్ఞమును జరుపునప్పుడు నిమి యొక్క దేహము సుగంధ ద్రవ్యములతో భద్రపరచబడెను. ఆ సత్ర యోగము పూర్తయిన ప్రిమ్మట ఋషులు బ్రాహ్మణులు అచ్చటకు విచ్చేసి దేవతలతో ఇట్లు వినతి చేసిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఒక యజ్ఞాన్ని చేసేటువంటి రిత్విక్లు ఎవరైతే ఉన్నారో ఆ రిత్విక్లు ఏం చేశారంటే నిమి మహారాజు యొక్క శరీరాన్ని భద్రపరిచారు, సుగంధ ద్రవ్యాలతోటి భద్రపరిచారు. అంటే అప్పట్లో కూడా శరీరం పాడైపోకుండా నిలవ ఉండే విధంగా చేసేటువంటి పద్ధతులు అనేటువంటి అప్పట్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే కాదు. ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా కానీ శరీరం పాడైపోకుండా చాలా జాగ్రత్త చేస్తారు. యాక్చువల్గా రిత్విక్లు తమ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే నిమి మహారాజు ఒక యజ్ఞం చేయాలి అని నిర్వహించుకున్నారు. యజ్ఞం పూర్తవ్వలేదు. యజ్ఞం పూర్తవ్వక ముందే తన శరీరాన్ని వదలాల్సి వచ్చింది వశిష్ఠుడి యొక్క శాపం కారణంగా. అయితే మరి యజ్ఞాన్ని సగంలో పూర్తి చేస్తే, సగంలోనే ఆపేస్తే నిమి మహారాజుకి మంచి జరగదు. కాబట్టి నిమి మహారాజుకి మంచి జరగడం కోసం వాళ్ళు ఏం చేశారు? శరీరాన్ని భద్రపరిచి ఆ యజ్ఞాన్ని కంటిన్యూ చేశారు. ఓకే. సో యజ్ఞాన్ని కంటిన్యూ చేసినప్పుడు యజ్ఞం సఫలీకృతమైంది అని అంటే యజ్ఞము సఫలీకృతము యాక్చువల్గా విష్ణు భగవానుడి కోసం చేస్తున్నటువంటి యజ్ఞంలో దేవతలు సైతం వచ్చి కూర్చుంటారు. ఈవెన్ బ్రహ్మరుద్రులతో సహా అందరూ కూడా దేవతలందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మనం యజ్ఞం మొదలు పెట్టడానికంటే ముందు దేవీ దేవతలందరినీ ఆహ్వానిస్తాం. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నవగ్రహాలని, తర్వాత ఇతర దేవీ దేవతలందరినీ ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది యజ్ఞం స్టార్ట్ చేయడానికంటే ముందు. తర్వాత విష్ణువుని కూడా ఆహ్వానిస్తారు. సో ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో నిమి మహారాజు దేవతలందరినీ కూడా ఆహ్వానించారు. అందుకని దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ రిత్విక్లందరూ కూడా దేవతల్ని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎందుకంటే నిమి మహారాజు శరీరాన్ని శరీరంలోకి తిరిగి మళ్ళీ నిమి మహారాజుని పంపిస్తే కనుక నిమి మహారాజు తిరిగి సజీవులవుతారు అని చెప్పేసి ఆ రిత్విక్లందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు.
రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్న ప్రభవో యది. జీవతు దేహోయం ప్రసన్న ప్రభవో యది. తదేత్యుక్తే నిమి ప్రాహ మా భూన్మే దేహబంధనం. తదేత్యుక్తే నిమి ప్రాహ మా భూన్మే దేహబంధనం. భావము, మీరు ఈ యజ్ఞంతో సంతృష్టి చెందితిరేని, మీకు ఇది వాస్తవముగా సాధ్యమగునేని నిమి మహారాజుని తిరిగి బ్రతికింపుడు. ఋషుల ఈ అభ్యర్థనకు దేవతలు అట్లే అగుగాక అని పలికినను నిమి వారితో మరల నాకు ఈ దేహబంధనము కలుగజేయకుడు అని పలికను. భాష్యము, దేవతలు మానవుల కన్నను అనేక రెట్లు ఉన్నత స్థితిలో ఉన్నట్టు వారు. అందువల్ల ఋషులు మునులు శక్తివంతులైన బ్రాహ్మణులే అయినను సుగం తిరిగి బ్రతికింపుమని దేవతలను అర్థించిరి. దేవతలు కేవలం ఇంద్రియ భోగములోనే పట్టుత్వము కలవారని పొరపడరాదు. మృత శరీరమును తిరిగి బ్రతికించుట వంటి కార్యములందును వారు శక్తిశాలురై ఉందరు. వేదవాంగ్మయమున ఇటు సంఘటనలు పలుకలము. ఉదాహరణకు సావిత్రి సత్యవంతుల చరిత్రములో సత్యవంతు యమరాజు చే కొనిపోబడినను సావిత్రి వినతి చే తిరిగి బ్రతికెను. దేవతల యొక్క శక్తి విషయమున ఇది అత్యంత ముఖ్యమైన అంశం. అరే ప్రభుజీ, ధన్యవాదాలు. దేవతలకి ఋషులకి గొప్ప శక్తి ఉంటుంది, వాళ్ళకి సిద్ధులు ఉంటాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులతోటి చనిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికించగలరు. యాక్చువల్గా చూస్తే మనకి ఒకసారి నారదులు కూడా బ్రతికిస్తారు. ఒక చిన్న శిశువు రూపంలోనే ఉన్నప్పుడే ఆయన మరణించారు. ఎవరి పుత్రుడు అండి? చిత్రకేతు మహారాజు పుత్రుడు. యా, చిత్రకేతు మహారాజు పుత్రుడు మరణించినప్పుడు చిత్రకేతు మహారాజు చాలా శోకంలో ఉన్నారు. ఆయనకి లేక కలిగినటువంటి ఒక పుత్రుడు మరణించారు. సో అలాంటి వాళ్ళని తిరిగి బ్రతికిచ్చారు నారదుడు. సో నారదుడికి కూడా ఆ శక్తి ఉంది. చాలా మంది అంటే నారదుడు దేవర్షి, ఓకే, దేవతలలో ఉన్నటువంటి ఋషి. సో అలాంటప్పుడు నారదుడికి ఆ శక్తి ఉంది, దేవతలకి కూడా ఆ శక్తి ఉంది, గొప్ప గొప్ప సిద్ధులు గడించినటువంటి ఋషులకు కూడా ఆ శక్తి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిత్యుకుల యొక్క అభ్యర్థన విన్నారో దేవతలు అలానే అవ్వాలి అని దీవించారు. కానీ నిమి మహారాజుకి అలా ఇష్టం లేదు. యాక్చువల్గా నేను మళ్ళీ పుట్టడం ఏమిటి, నేను మళ్ళీ భౌతిక శరీరాన్ని పొందడము అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను భక్తి యోగంలో ఉండి భక్తుడుగా నేను తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను యజ్ఞాలను నిర్వహిస్తుంటే మళ్ళీ యజ్ఞం యొక్క ఫలంగాను నన్ను మళ్ళీ పుట్టిస్తే దానికి మీనింగ్ లేదు అని చెప్పేసి ఆయనకి మళ్ళా నాకు ఈ శరీరం తీసుకోవడం ఇష్టం లేదు అని ఆయన దేవతల్ని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్య మాతాజీ. హరే కృష్ణ. యస్య యోగం న వాంఛంతి వియోగా భయకాతరాః. యస్య యోగం న వాంఛంతి వియోగా భయకాతరాః. భజంతి చరణాంబోజం మునయో హరిమేధసః. భజంతి చరణాంబోజం మునయో హరిమేధసః. నిమి మహారాజు పలికెను, భౌతిక దేహమును తిరిగి త్వజింపవలసి వచ్చిననడి భయము వలన సాధారణముగా మాయావాదులు దాన్ని గ్రహింపకోరరు. కానీ భగవత్ సేవా భావంతో నిండినట్టి బుద్ధి కలిగిన భక్తులు మాత్రం ఎల్లప్పుడూ నిర్భయులై ఉందరు. నిజమునకు వారు దేహము ద్వారా ప్రేమ భక్తిని వనరింతురు. హరే కృష్ణ. భౌత దేహం వందన కారణము కనుక నిమి దాన్ని అంగీకరింపకోరలేదు. భక్తుడైన కారణమున అతడు భగవత్ సేవ చేయగలిగిన దేహమును కోరుకెను. ఈ విషయమున శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు ఇట్లు గానం చేసిరి. జన్మవోభి మోరే ఇచ్చా యది తోర భక్తా గృహేజని జన్మ హపు మోర కీట జన్మ హు యదా తుయ దాస. హే ప్రభు, నేను జన్మమును పొంది తిరిగి భౌతిక దేహమును పడవలసి ఉన్నచో నా ఎడ కృప చూపి నీ సేవకుని ఎంట జన్మింపజేయము. అచ్చడు తుచ్చమైన కీటముగా జన్మించినను మంచిదే. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇట్లే పలికిరి. నధనం నజనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకీ త్వయి. హే జగదీశ, నేను ధనమును గాను అనుయాయులను గాను అందమైన భార్యను గాని పుష్పితావాక్కులతో వర్ణింపబడిన కామ్యకర్మలను గాని కోరను. జన్మ జన్మలకు నీ అహేతుకమగు భక్తినే నేను కోరుకునను. జన్మ జన్మలకు
అని పలుకుట ద్వారా శ్రీ చైతన్యను సూచించిన కృష్ణ పాద పద్మములను స్మరించగలిగిన జన్మమునే కాని సాధారణ జన్మము కాదు. అటువంటి దేహమే వాంఛనీయమైనది. జ్ఞానులు యోగులు భౌతిక దేహము నిరాకరించి నిరాకార బ్రహ్మ తేజముల నీనము కాగోరుదురు. కాని భక్తుడు వారి వలె ఆలోచింపడు. అతనికి అటువంటి ఆలోచన ఎంత మాత్రము నచ్చదు. పైగా అతడు భగవంతుణ్ణి సేవింపగోరినందున ఎట్టి దేహమైనను భౌతికము గాని ఆధ్యాత్మిక గాని అంగీకరించును. అదియే నిజమైన ముక్తి మోక్షము. మనుజునికి శ్రీకృష్ణుని సేవింపాలన్న తీవ్రమగు కోరిక ఉన్నచో అతడు భౌతిక దేహమందు ఉన్నప్పటికీ ఎటువంటి చింత లేదు. అట్టి భక్తుడు భౌతిక దేహమునందు ఉన్నను ముక్త జీవుడే. శ్రీల రూప గోస్వామి దీన్ని ఇట్లు ధృపదించను. ఇహాయస్య హరే జ్ఞాస్యే కర్మణ మనసాగిర నిఖిలాస్తు జీవన్ముక్త చ ఉచ్యతే. ప్రభు కంటిన్యూ చేయండి. రాధారాణి మాతాజీ, సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేహము మనస్సు బుద్ధి వాకులతో కృష్ణ భక్తి భావన అంటే కృష్ణ సేవ ఎందు పనిచేసే వ్యక్తి పలు నామ మాత్రము భౌతిక కర్మలలో నియుక్తుడైనప్పటికీ ఈ భౌతిక జగత్తులు ముక్తుడయ్యుండును. భగవత్ సేవ వాంచే జీవుని ఎట్టి జీవన స్థితి అందేనను అంటే ఆధ్యాత్మికం గాని భౌతికం గాని ముక్త స్థితిలో నిలుపుగలుగుతుంది. ఆధ్యాత్మిక దేహంలో భక్తుడు ప్రత్యక్షంగా భగవంతునికి పార్శుదుడగును. ఒకవేళ అతడు బాహ్యమునకు భౌతిక దేహం నందు ఉంటున్నట్లు గోచరించను సదా ముక్తి స్థితిలో నిలిచియుండి వైకుంఠ లోకమునందలి భక్తుడు చేసడి భగవత్ సేవా కార్యములలోని నియుక్తులయ్యను. అందులో ఎంత మాత్రం తేడా లేదు. సాధుర్జీవో వా మరోవా అని చెప్పబడుచును. అనగా జీవించను మరణించను భక్తునికి భగవత్ సేవ ఒక్కటియే కార్యమయ్యను. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి దేహమును త్యజించినంత అతడు నేరుగా వెళ్ళి భగవత్ పార్షదుడే సేవను కూర్చును. ఈ భౌతిక జగత్తులో భౌతిక దేహమునందునను అతడు అదే కార్యమును చేయుచును. భక్తునికి సుఖ దుఃఖములు గాని సిద్ధులు గాని ఉండవు. దేహత్యాము చేయవలసి వచ్చును. కనుక మరణ సమయమున భక్తుడు కూడా దుఃఖములకు గురియగునని ఎవరిని వాదించే అవకాశము కలదు. కాని ఈ సందర్భంలో చిన్న ఉపమానంతో దానిని ఖండింపవచ్చును. పిల్లి తన నోటితో ఎలుకను తన పిల్లలను కూడా పట్టుకును. ఎలుక పిల్లి కొనలు ఒకే నోట్లో ఉన్నప్పటికీ వాటి అనుభూతి భిన్నంగా ఉండను. భక్తుడు దేహం త్యజించినప్పుడు త్యక్తా దేహం భగవద్ధామమునకు వెడలి వెడల సిద్ధపడి ఉండను. కనుక అతని భావన శిక్షార్థం యమరాజు చే కొనిపోబడి వ్యక్తి యొక్క భావనకు భిన్నంగా ఉండను. కృష్ణ సేవ ఎందు సంలగ్నమైన బుద్ధి కలిగినట్టు భక్తుడు భౌతిక దేహమును స్వీకరించుటకు వెరగ చెందడు. కాని భగవత్ సేవ లేనట్టు అభక్తుడు భౌతిక దేహమును స్వీకరించుటకు లేదా ప్రస్తుత దేహమును త్యజించుటకు మిక్కిలి భయపడను. కనుక మమ్మ జన్మని జన్మని స్వరే భగవత భక్తి రహిత కీత్వయి అని శ్రీ చైతన్య ప్రభువుల వారి ఉపదేశమును మనము తప్పక పాటించవలను. మనము భౌతిక దేహమును గ్రహించను లేదా ఆధ్యాత్మిక దేవుని పొందినను పెద్ద తేడా లేదు. కానీ కృష్ణ సేవ ఒకటియే మన అభిలాష అయి ఉండవలను. హరే కృష్ణ ప్రభు. సో నిమి మహారాజు ఎందుకు భౌతిక దేహం మళ్ళీ తిరిగిస్తా అంటే వద్దంటున్నారు? నిమి మహారాజు గొప్ప పొజిషన్ లోనే ఉన్నారు. సో తిరిగి ప్రపంచాన్ని మొత్తానికి రాజు అవ్వగలిగినటువంటి స్థితిలోకి ఆయన తీసుకొస్తాను అని అంటే ఆయన వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు అని అంటే, యాక్చువల్గా నిమి మహారాజు శుద్ధ భక్తుడు కాబట్టి నిమి మహారాజుకి తెలుసు భౌతిక శరీరానికి భౌతిక శరీరం ఉన్నదే కృష్ణ భక్తి చేసుకోవడానికి. ఒకవేళ కనుక నిమి మహారాజు లాంటి వ్యక్తులకి భౌతిక శరీరం కనుక వస్తే అలాంటి భౌతిక శరీరాన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు? ఈ శరీరాన్ని ఉపయోగించి నాకు కృష్ణ ప్రేమను పొందాలి. కృష్ణ ప్రేమను పొందడానికి వీలుగా కనుక మనకి శరీరం లేకపోతే ఆ శరీరం ఉండి కూడా వృధా. సో అందుకనే ఇలాంటి వ్యక్తులు కృష్ణ ప్రేమను పొందే విధంగానే వాళ్ళు భక్తిని చేస్తారు, వాళ్ళ శరీరాన్ని ఉపయోగిస్తారు. అంటే శరీరం ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది కృష్ణుడికి స్వయంగా ప్రత్యక్షంగా సేవ చేయడము అనేటువంటిది కూడా ఒక మార్గం. అయితే నిమి మహారాజు కోరుకున్నటువంటిది ఏమిటి అని అంటే, ఈ భౌతిక విషయంలో తిరిగి జన్మ తీసుకోవాలి అని అనుకోవట్లేదు, తిరిగి భౌతిక శరీరాన్ని పొందాలి అని అనుకోవట్లేదు. అది గొప్ప సిద్ధులు కలిగినటువంటి వాళ్ళగానో లేకపోతే బ్రహ్మలోకంలోనో లేకపోతే పాతాళ లోకంలోనో ఎక్కడో భూమి మీదనో లేకపోతే తిరిగి మళ్ళీ నిమి మహారాజు లాగానే అయినా సరే తను పొందాలి అని కోరుకోవట్లేదు.
వీలైతే మళ్ళీ తిరిగి శరీరాన్ని పొందకుండగా సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక శరీరంతో భగవద్ధామానికి వెళ్లే విధంగా మన యొక్క ప్రయత్నం ఉండాలి భౌతిక శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు. ఒకవేళ గనక మన సాధనలో ఏదో లోపం ఉందనుకోండి, మనకి ఎంత గొప్పగా కోరిక ఉన్నప్పటికీ మళ్ళీ భౌతిక శరీరం వద్దు అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ, కనీసం బై మిస్టేక్ మళ్ళీ తిరిగి శరీరం పొందాల్సిన పరిస్థితి కనుక వస్తే ఒక భక్తుడైనటువంటి వాడు ఏం కోరుకుంటాడు అని అంటే, తిరిగి ఒకవేళ నేను గనక శరీరాన్ని తీసుకోవాల్సి వస్తే ఆ శరీరంతో భగవంతుడికి భక్తి చేసి భగవంతుడికి సేవ చేసి భగవంతుడి యొక్క ప్రేమను పొందే విధంగా ఉండేటువంటి అవకాశం ఉండే శరీరం కావాలి అని కోరుకుంటాడు. అంటే భక్తుడి ఇంట్లో జన్మిస్తాడు, భక్తుడి ఇంట్లో జన్మిస్తే తిరిగి మళ్ళీ భక్తిని కలుగుతాడు, కృష్ణ ప్రేమను పొందగలుగుతాడు. ఏదో అభక్తుల ఇంట్లో జన్మించాడు అనుకోండి అసాధ్యం కాదు. అందుకనే ఒక భక్తుడికి మరణం అంటే భయం ఉండదు. నిమి మహారాజు, అయ్యో నేను మరణించాను మళ్ళీ నాకు తిరిగి ప్రాణం ఇస్తున్నారు వీళ్ళు, మళ్ళీ నాకు తిరిగి శరీరం ఇస్తున్నారు అంటే ఒక అభక్తుడైనటువంటి వ్యక్తి చాలా సంతోషపడి, తిరిగి నేను మరణించలేదు నేను మళ్ళీ తిరిగి బ్రతికాను అని చెప్పేసి సంతోషపడి ప్రాణం చేసుకుంటాడు. కానీ నిమి మహారాజు అలా చేసుకోవట్లేదు. శరీరానికి విలువ లేదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. శరీరం ఉన్నదే కృష్ణ ప్రేమను పొందడానికి. కృష్ణ ప్రేమను కనుక నేను శరీరాన్ని పొందకుండా కనుక పొందగలిగితే, కృష్ణ సేవ కనుక నేను శరీరాన్ని పొందకుండా కనుక చేయగలిగితే, భౌతిక శరీరాన్ని లేకుండా కనుక నేను చేయగలిగితే నాకు అదే కావాలి అని కోరుకుంటాను. అందుకనే మన యొక్క గొప్ప గొప్ప ఆచార్యులు రాసినటువంటి వాళ్ళ యొక్క పాటల్లో కానీ, వాళ్ళు రాసినటువంటి కవితల్లో కానీ, లేదంటే చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి విషయాలు కనుక మనం శిక్షాష్టకంలో చెప్పినటువంటి విషయాలు కానీ గ్రహిస్తే, వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మాకు ముక్తి కావాలి. ఒకవేళ ముక్తి కనుక మేము అర్హులం కాకపోతే తిరిగి మళ్ళీ మాకు ఇచ్చేటువంటి భౌతిక శరీరంతో తిరిగి నీ సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగించు. మాకు ఏమీ వద్దు, ధనం వద్దు, జనం వద్దు, అందమైన స్త్రీలు వద్దు, మాకు కావాల్సిందల్లా కేవలం భక్తి. ఇలాంటి భక్తిలో ఉండేటువంటి శరీరాన్ని కనుక మీరు నాకు ఇస్తే చాలు, ముక్తి రాకపోయినా పర్వాలేదు, అది ఎక్కడైనా పర్వాలేదు. అందుకనే ఇక భక్తి వినోద్ ఠాకూర్ తాను రాసినటువంటి కవితలో ఆయన ఏమని రాస్తున్నారంటే, నాకు మనిషి శరీరం పొందే అర్హత లేకపోతే గనక నాకు కనీసం క్రిమికీటకం శరీరం ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆ క్రిమికీటకం శరీరము అనేటువంటి ఒక భక్తుడి ఇంట్లో ఉండే విధంగా ఇవ్వు. అంటే భక్తుడు ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడు, ఈ హరినామ సంకీర్తన చేసేటువంటి ఇంట్లో గనక ఒక క్రిమికీటకంలా ఉన్నా కానీ నాకు ఆనందంగా ఉంటుంది, తప్ప నాకు మనిషి శరీరము అభక్తుడుగా ఇచ్చిన దానికంటే, అభక్తుడి కుటుంబంలో ఇచ్చిన దానికంటే, భక్తుడి కుటుంబంలో మనిషి శరీరం కాకపోయినా క్రిమికీటకం శరీరం అయినా సరే నాకు కావాలి అని భక్తి వినోద్ ఠాకూర్ తాను రాస్తున్నటువంటి గ్రంథంలో ఆయన చెప్తున్నాడు. కాబట్టి కృష్ణ సేవకు మించినటువంటి కోరిక ఇంకొకటి భక్తులకి ఉండదు. సో భక్తులకి ఉండేదల్లా ఒక్కటే కృష్ణ సేవ. కాబట్టి ఇప్పుడు నిమి మహారాజు కూడా తాను చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో, యజ్ఞం పూర్తి అవ్వకముందే తన శరీరాన్ని కోల్పోయినప్పటికీ తిరిగి మళ్ళీ ఆ శరీరంలోకి రావాలి అని చేస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క ప్రయత్నాన్ని ఆయన అడ్డుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ పదవ రాధారాణి మాత్రం చదువుతారా? సరే కృష్ణ. దేహం నావరు రుత్సేహం దుఃఖ శోక భయావహం. దేహం నావరు సేహం దుఃఖ శోక భయావహం. సర్వత్రాస్య యతో మృత్యోర్ మత్స్యానాముదకే యదా. సర్వత్రాస్య యతో మృత్యోర్ మత్స్యానాముదకే యథా. నీటి అందలి చాప మృత్యుభయం వలన సదా ఉద్విగ్నతతో జీవించుచున్నట్టుగా జగత్తులో సర్వత్ర దేహ భౌతిక దేహము దుఃఖ శోక భయములకే కారణమగును కనుక దాన్ని నేను స్వీకరింప కోరను. ప్రభుపాదుల వారి భాష్యం. ఊర్ధ్వ అధోలోకములలో ఎచ్చటైనను భౌతిక దేహము మరణించే తీరును. అధోలోకములలో లేదా అధో జన్మలలో జీవితము త్వరితముగా పరిసమాప్తి కావచ్చును. ఉన్నత లోకములలో లేదా ఉన్నత జీవు జాతుల్లో జీవుడు దీర్ఘకాలము జీవించవచ్చును, కానీ ఎచ్చోటనైనను మృత్యువు తప్పదు. ఈ సత్యమును తప్పక తెలుసుకొనవలను. కనుక మానవ జన్మ యందు తపస్సుతో జన్మ మృత్యు జరావాదులను అంతమొందించవలను. జన్మ మృత్యు వలయము అనగా మృత్యు సంసార వర్తమాని అని నిలుపు చేయటయే మానవ నాగరికత లక్ష్యము. మనుజుడు కృష్ణ భావన యుతుడు అయినప్పుడే, అనగా శ్రీకృష్ణ పాద పద్మ సేవను పొందగలిగినప్పుడే ఇది సాధ్యపడును.
లేనిచో జీవుడు ఈ భౌతిక జగత్తులోనే తిరిగాడుచో జన్మ మృత్యు జరావ్యాధి పీడితమగు భౌతిక దేహమును నిరంతరము స్వీకరింపవలసి వచ్చును. దీనికి ఇచ్చిన ఒక చక్కని ఉపమానం వసకబడినది. జలము చేపకు చక్కని ప్రదేశమేనను అది ఎన్నడూ మృత్యు చింత నుండి విడిపడి ఉండదు. పెద్ద చేపలు ఎల్లప్పుడు చిన్న చేపలను తినటకు ఆరాట పడుచుండను. ఫాల్గుని తత్ర మహతాం, చిన్న జీవులు పెద్ద జీవులకు ఆహారమగును, ఇది ప్రకృతి రీతి. ఆస్థాని సమస్త నామ పాదాని చతుష్పాదం, ఫాల్గుని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. హస్తము లేని జీవులు హస్తములున్న జీవులకు ఆహారము, పాదరహితములకు జీవులు చతుష్పాద జీవులకు ఆహారము, బలహీనులు బలవంతులమైన జీవులకు ఆహారము. ఈ ప్రకారం ఒక జీవి వేరొక జీవికి ఆహారమగుట సాధారణ నియమమై ఉన్నది. భాగవతము 1.13.47 నందు అనగా ఒక జీవి వేరొక జీవి ఆహారమగుచున్నట్లుగా భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించినాడు. అందువలనే జీవ సంఘర్షణ నెలకొన్నది. సమర్థుడైన వాడే బ్రతకగలడని మనము పలికినప్పటికీ భగవద్భక్తుడు కాకుండా ఎవ్వడును మృత్యువును తప్పించుకుని జాలడు. హరిం వినా నైవ స్మృతిం తరంతి, కృష్ణ భక్తుడు కాకుండా ఎవ్వడును జన్మ మృత్యు వలయం నుండి బయటపడు జాలడు. ఈ విషయం భగవద్గీత 9.3 అందును అప్రాప్యమ నివర్తంతే మృత్యు సంసార వర్తమని అని చెప్పబడినది. శ్రీకృష్ణ పాద పద్మాశ్రయమును పొందినవాడు నిక్కముగా జన్మ మృత్యు వలయములో కిందకు పైకు తిరగాడవలసి వచ్చను. నిమి మహారాజు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఒకవేళ నాకు శరీరం ఇచ్చారనుకోండి, తిరిగి నేను శరీరాన్ని పొందాననుకోండి, ఈ శరీరంలో ఏమైనా నాకు శాశ్వతమా? భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు భౌతికమైనటువంటి శరీరం ఎప్పటికైనా నశించిపోవాల్సిందే. అలాంటప్పుడు అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలోకి మళ్ళీ నేను రావాలని కోరుకోవడంలో మీనింగ్ లేదు. అంటే భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు మృత్యువు అనేటువంటిది గ్యారంటీ. ఏ విధంగా అయితే జలంలో ఉన్నటువంటి చేప హ్యాపీగా తిరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ మృత్యు భయంతోనే తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణంలో ఎవరు వచ్చి నన్ను చంపేసుకొని తినేస్తారో అని ఆమె ఆ చేపకు భయం. సో ఈ విధంగా జీవితాంతం భయపడుతూనే మృత్యువు కోసం బ్రతుకుతూ ఉండాలి ఈ భౌతిక విశ్వంలో. అలాంటి శరీరము నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. సో అందుకనే ఈ భౌతిక విషయంలో ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అయిపోతుంది. జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతుంది. భగవంతుడు ఈ సృష్టిని ఈ జగత్తుని అలానే సృష్టించారు. సో అలానే సృష్టించినప్పుడు ఈ ఇక ఈ భౌతిక విషయంలోకి వచ్చి నేను శాశ్వతంగా బ్రతకగలను అని అనుకుంటే అది మృత్యువుని తప్పించుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నం అవుతుంది. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎవరు మృత్యువుని తప్పించుకోగలరు, ఎవరు మృత్యువుని తప్పించుకోగలరు అంటే ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో, ఎవరైతే భగవంతుడికి భక్తులు అవుతారో వాళ్ళు మాత్రమే అమరులు అవుతారు. మిగిలిన ఎవరూ అమరులు కాలేరు. ఈ భౌతిక విషయంలో బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు ఎక్కడ ఎలాంటి శరీరాన్ని తీసుకున్నప్పటికీ మనం మళ్ళీ మళ్ళీ చస్తూ పుడుతూ శరీరాలు మారుస్తూనే ఉండాలి. ఓకే, అంటే ఆ శరీరము బ్రహ్మలోకంలో ఉన్న శరీరమైనా నశించిపోతుంది, ఆ శరీరము పాతాళలోకంలో ఉన్నటువంటి శరీరమైనా సరే నశించిపోతుంది, శరీరం అనేటువంటిది ఉండదు అని ఇక్కడ చెప్తారు. కాబట్టి మనం కృష్ణ పాద పద్మాలను కనుక ఆశ్రయిస్తే జన్మ మృత్యువు అనేటువంటి దానికి భిన్నంగా అంటే అన్యంగా మనము కిందికి పైకి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా మనం ముక్తులం అవుతాము. నెక్స్ట్ 11వ శ్లోకం గౌరీ మాతాజీ. దేవోవాచ విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం, విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం, ఉన్మేషన నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థితః, ఉన్మేషన నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థితః. హరే కృష్ణ ప్రభుతి దండవత్ ప్రణాం. దేవతలు ఇట్లు పలికిరి, నిమి మహారాజు భౌతిక దేహరహితుడై ఆధ్యాత్మిక దేహముతో భగవన్నారదునిగా జీవించుగాక. భౌతిక దేహదారులకు సామాన్య జనులకు ఇతడు తన ఇచ్చానుసారము గోచరుడు లేదా అగోచరుడు అగుగాక. భాష్యము, నిమి పునర్జీవితుడు కావలనని దేవతలు కోరినను ఆ రాజు
వేరొక భౌతిక దేహమును స్వీకరింపలేదు. అప్పుడు ఋషులచే ప్రార్థితులై దేవతలు నిమి ఆధ్యాత్మిక దేహమునందు నిలిచినట్లుగా వరమసుగిరి. సామాన్య జనులు సాధారణముగా భావించినట్లు రెండు రకములకు ఆధ్యాత్మిక దేహములు కలవు. ఒక్కొక్కప్పుడు ఆధ్యాత్మిక దేహము అను పదము ప్రేత శరీరమును సూచించుటకు వాడబడును. అనేక పాపములు కావించిన పాపి మరణానంతరము ఒక్కొక్కప్పుడు పాంచభౌతికమైన స్థూల దేహము అనైనను పొందక మనస్సు బుద్ధి అహంకారములతో కూడిన సూక్ష్మ దేహమునే నివసింపవలసి వచ్చును. కాని భగవద్గీత యందు వివరించబడినట్లు భక్తులు మాత్రము భౌతిక దేహమును త్యజించి స్థూల సూక్ష్మములకు సమస్త భౌతిక కల్మషములకు దూరమగు ఆధ్యాత్మిక దేహమును బడియగలరు. త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ విధముగా దేవతలు స్థూల సూక్ష్మములకు సమస్త కల్మషముల నుండి విడివడినట్టి విశుద్ధ ఆధ్యాత్మిక దేహమునందు విలువ కలిగడి వరదానమును నిమికి వసగిరి. దేవదేవుడు తన ఇచ్చానుసారము గోచరుడు అగోచరుడు అగుచుండును. అదే విధముగా జీవన్ముక్తుడు భక్తుడు సైతము తాను కోరినట్లు గోచరుడు అగోచరుడు కాగలడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత్త అని భగవద్గీత యందు చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు ప్రకటము కాడు. సామాన్య వ్యక్తికి అతడు అగోచరుడు. అత శ్రీకృష్ణ నామ కృష్ణనామాదిన భవద్గ్రాహ్య మింద్రియై శ్రీకృష్ణుని నామము యశస్సు గుణములు సంపత్తి భౌతిక భావనలో అవగతము కాజాలవు. ఆధ్యాత్మికముగా పురోగించనిదే సేవాన్ముఖోహి జిహ్వాదౌ. ఎన్నడను శ్రీకృష్ణుని గాంచజాలడు. కనుక కృష్ణ దర్శనము కృష్ణ కరుణపైననే ఆధారపడి ఉండును. ఇచ్చానుసారము గోచరించుట లేదా గోచరింపకుండుట ఎనడి ఈ విశేషాధికారము నిమి మహారాజుకు ఇవ్వబడెను. ఆ విధముగా అతడు భగవత్ పార్షదునిగా తన నిజ ఆధ్యాత్మిక దేహమును వసించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దేవతలు నిమి మహారాజు యొక్క కోరికని వాళ్ళు మన్నించారు. యాక్చువల్గా నిమి మహారాజు చేసినటువంటి యజ్ఞం సంపన్నమైంది కాబట్టి దేవతలందరూ కూడా ప్రసన్నమయ్యారు. సో ప్రసన్నమైనటువంటి దేవతలు తప్పకుండా యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి వరాలు ఇస్తారు. ఇప్పుడు కోరుకుంటున్నటువంటి వరం ఏమిటి అంటే ఆయనకి భౌతిక శరీరం వద్దు అని. కాబట్టి నిమి మహారాజుకి ఆధ్యాత్మిక శరీరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే దీవించారు. దేవతలు దీవిస్తే అది జరుగుతుంది. ఎందుకంటే దేవతలు శుద్ధ వైష్ణవులు కాబట్టి. శుద్ధ వైష్ణవులు దీవించేటువంటి దీవెనలు భగవంతులు దీవించేటువంటి దీవెనలతోనే సమానం. కాబట్టి దేవతలను ప్రసన్నం చేసుకున్నది ఎందుకు మనం అనంటే దేవతల యొక్క ఆశీస్సులతోటి మనం భగవంతుని చేరుకోవడం కోసం. అలాంటి చేతనంలో మనం దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆ దేవతలను ఒక వైష్ణవుడిగా భావించాలి. ఆ వైష్ణవుడి యొక్క ఆశీస్సులు మనకి ఉంటే మనం భగవంతుడికి భక్తులం కాగలము, భగవంతుడికి పార్షదులం కూడా కాగలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఓకే నేను మీకు ఆధ్యాత్మిక శరీరమే పొందుగాక అని చెప్పేసి వాళ్ళు దీవెన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఈ ఆధ్యాత్మిక శరీరంతో ఇచ్చానుసారము అంటే నిమి మహారాజు కోరుకుంటే కనిపిస్తారు, కోరుకోకపోతే కనిపించరు. ఏ విధంగా అయితే భగవంతుడు తన ఇచ్చానుసారము మనకి ప్రకటమవటము అప్రకటమవటము ఎలా జరుగుతుందో ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుడు కూడా తన ఇచ్చానుసారము ప్రకటమవగలడు, అప్రకటము అవ్వగలడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు యొక్క గుణాలను పొందుతాడు భక్తుడు ఎప్పుడైతే భక్తిలో పురోగమించి శుద్ధ భక్తుడిగా మారిపోతాడో అప్పుడు. ఈ ఆధ్యాత్మిక దేహము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక దేహము అనంటే దాని అర్థం మనకున్నటువంటి సూక్ష్మ స్థూల శరీరాల లాంటి శరీరం కాదు. మనకి స్థూల శరీరం ఉంది, ఇది భౌతిక దేహం. మరి సూక్ష్మ శరీరం కూడా ఉంది. సూక్ష్మ శరీరం దేంతో ఉంది? మనసు బుద్ధి అహంకారంతో కూడి సూక్ష్మ శరీరం అనేటువంటిది ఉంది. మరి ఈ సూక్ష్మ శరీరం ఏమైనా ఆధ్యాత్మిక శరీరమా అంటే సూక్ష్మ శరీరం కూడా భౌతిక శరీరం. మనసు భౌతికమే, బుద్ధి భౌతికమే, అహంకారం అంటే కూడా భౌతికమే. అంటే ఈ భౌతికమైనటువంటి గుణాలని గనక మనస్సు కంప్లీట్గా ముక్తిని పొందగలిగితే అప్పుడు ఆ మనసు శుద్ధ మనస్సుగా మారిపోతుంది. శుద్ధమైనటువంటి సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి అంటే భౌతిక కల్మషాలు లేనటువంటి మనసుగా మారాలి. అప్పుడు ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక శరీరంగా మారాలి. అంటే భౌతిక కల్మషాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం ఎప్పటికీ ఆధ్యాత్మిక శరీరం కాలేదు. భౌతిక కల్మషాలన్నింటినీ
కోల్పోయిన తరువాత మిగిలినటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో, అంటే మనసు శుద్ధంగా ఉండాలి, బుద్ధి పూర్తిగా శుద్ధ సత్వగుణంలో ఉండాలి, తరువాత అహంకారం మిథ్యాహంకారం కాకుండా నిజమైనటువంటి అహంకారం ఉండాలి. ఏంటి నిజమైనటువంటి అహంకారము? నిజమైనటువంటి అహంకారం మనము భగవంతుడికి సేవకులము అనేటువంటిది తెలుసుకోగలడం, అది నిజమైనటువంటి అహంకారం. లేదు అంటే అది మిథ్యాహంకారం అవుతుంది, నేనే భగవంతుణ్ణి లేదంటే నేను ఇంకొకళ్ళని సేవకులను పొందాలి అని అనుకోవడం అనేటువంటిది అది మిథ్యాహంకారం. నాకే అందరూ సేవకులు ఉండాలి అనుకోవడం అనేటువంటిది మిథ్యాహంకారం. ఇలాంటిది లేకుండా ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక శరీరం అవుతుంది. కాబట్టి ఆ కనిపించినటువంటి శరీరమై ఆధ్యాత్మిక శరీరం అయినప్పటికీ ఈయన నిమి మహారాజు కావాలంటే కనిపిస్తారు కూడా అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడు పొందినటువంటి గుణాన్ని నిమి మహారాజు పొందడం అనేటువంటిది జరిగింది. ఇంకొక శ్లోకం చదువుకుందాం, 12వ శ్లోకం. రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ, అరాజక భయం రూణాం మన్యమానా మహర్షయః, అరాజక భయం రూణాం మన్యమానా మహర్షయ, దేహం మమంతు స్మని నిమే, దేహం మమంతు స్మని మే కుమార సమజాయత, దేహం మనుస్తు స్మని నిమే కుమార సమజాయత. పిమ్మట ప్రజలను అరాచక భయం నుండి రక్షించుటకు ఋషులు నిమి యొక్క భౌతిక దేహమును మధించగా వా నుండి ఒక పుత్రుడు జన్మించను. భాష్యము, అరాచక భయం ప్రభుత్వము అస్థిరత్వము అక్రమము నైనచో ప్రజలకు అది భయకారకమగును. ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడి కారణమున ప్రస్తుతం ఈ ప్రమాదం సర్వదా నెలకొని ఉండును. ప్రజలకు చక్కని మార్గదర్శనం చేయుటకై మహర్షులు నిమిదేహము నుండి ఒక పుత్రుని సాధి పొందినట్టు ఇచ్చట మనం గాంచవచ్చును. ప్రతి మార్గదర్శనం క్షత్రియుని కర్తవ్యము, ప్రజలకు ఎటువంటి కీడు హాని జరగకుండా కాపాడువాడే క్షత్రియుడు. నామమాత్రముకు ప్రజా ప్రభుత్వం నందు సుచిత్సుటగు క్షత్రియరాజే ఉంటాడు. ఎవడేని భగవంతుడు ఓట్లను జమ చేసుకున్నచో మంత్రి లేదా రాష్ట్ర ప్రతి కాగలడు. శాస్త్ర కోవిదులకు బ్రాహ్మణుడు వలన శిక్షణ లేకుండానే అతడు పదవి అలంకరింపగలడు. కొన్ని దేశంలో ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొకరికి మారిపోవటం మనం చూడవచ్చును. అందువలన ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల సౌఖ్యము కన్నను తమ పదవులను రక్షించుకున్నట్టు ఎందే ఆతృత కలిగిందురు. వైదిక నాగరికత రాజకీయమునే సమర్థించను. రామరాజ్యమును ధర్మరాజు ప్రభుత్వమును పరీక్షిత్తు అంబరీషుడు ప్రహ్లాదుల పరిపాలనను జనులు మెచ్చి ఉండేది. రాజరికంలో చక్కని పరిపాలన జరిగినందుకు అనేక ఉదాహరణలు కలవు. ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజల అవసరమును తీర్చడంలో క్రమంగా అసమర్థమగుట వలన కొన్ని పార్టీల వారు నియంత్రణ ఎన్నుకొనుటకు యత్నిస్తున్నారు. నియంతృత్వము రాజరికముతో సమానమే అయినను దాని ముందు సుశిక్షితుడైన నాయకుడు ఉండడు. సుశిక్షితుడైన నాయకుడు రాజే గాని నియంతే గాని ప్రభుత్వ బాధ్యతను స్వీకరించి శాస్త్ర విధులను అనుసరించి పరిపాలన కొనసాగించినప్పుడు జనులు వాస్తవంగా సుఖభావులు అవుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు బ్రాహ్మణులు ఏమో, మరి నిమి మహారాజు ఇప్పుడు లేరు, భౌతిక శరీరాన్ని పొంది లేరు, మరి రాజ్యంలో రాజు లేరు. రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలకి రక్షణ ఉండదు. ఇది రాజు లేనటువంటి భయం. రాజు లేకపోతే ప్రజలకు జరిగేటువంటి విపరీతాలని చూస్తున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణులకి భయం కలిగింది. అందుకనే ఈ బ్రాహ్మణులందరూ ఏమనుకున్నారంటే నిమి మహారాజుకు ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, భౌతిక శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరాన్ని మధించారు. మధించినప్పుడు ఆ శరీరం నుంచి ఒక బాలుడు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆ పుత్రుడు తరువాత నిమి మహారాజు యొక్క వంశాన్ని ఉద్ధరిస్తారు. అంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు రాజును కూడా నియమించగలరు. ఇది మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. ఇంతకు ముందు కూడా మనము కొన్ని స్కందాలలో మనం చదువుకున్నాము. యాక్చువల్గా పృథ మహారాజు ఎలా జన్మించారు? పృథ మహారాజు ఎలా జన్మించారు? వేణురాజు యొక్క శరీరాన్ని మధిస్తే పృథ మహారాజు పుట్టారు. ఓకే, అంటే శరీరాన్ని మధించడం వల్ల కూడా పృథ మహారాజు, అంటే పృథ మహారాజు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం.
వీణరాజు ఎందుకు మరణించారు? వీణరాజును బ్రాహ్మణులు చంపేశారు. ఎందుకంటే బ్రాహ్మణులు ని గౌరవించినటువంటి విధంగా పాలన చేసినటువంటి వీణ మహారాజుని బ్రాహ్మణులే శిక్షించారు. అంటే రాజు అనేటువంటి వాడు బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకుని పాలన చేయాలి. అలా కాకుండా బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకోకుండా పాలన చేస్తే నేను చాలా గొప్పవాణ్ణి, బ్రాహ్మణులు చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు కాదు, రాజుగా నేనే గొప్పవాణ్ణి, బ్రాహ్మణులందరూ కూడా రాజునైనటువంటి నాకే గౌరవాన్ని ఇచ్చి నా అడుగుజాడల్లో నడవాలి, నన్నే పూజించాలి అనేటువంటి స్థాయిలో కనుక రాజు ఉంటే ఆ బ్రాహ్మణులే రాజుని శిక్షిస్తారు. మరి వీణ మహారాజుని చంపేశారు యాక్చువల్గా బ్రాహ్మణులు. నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పేసి వీణరాజుని బ్రాహ్మణులు చంపేశారు. మరి వీణరాజుని బ్రాహ్మణులు చంపిన తరువాత మరి రాజ్యంలో రాజు లేడు, రాజ్యమంతా కూడా రాజు లేకపోతే రక్షణ లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి రాజు కావాలి అంటే మళ్ళీ అదే బ్రాహ్మణులు మరి వీణ మహారాజు యొక్క శరీరాన్ని మదించి మృత మహారాజుకి జన్మనించేలా చేసి ఆ మృత మహారాజుని రాజుగా నియమించారు. అంటే కావాలనుకుంటే బ్రాహ్మణులే రాజ్యాన్ని పాలించవచ్చు, కానీ అలా చేయలేదు వాళ్ళు. అంటే రాజుకి సలహాలు ఇచ్చే స్థాయిలోనే వాళ్ళు ఉన్నారు, కానీ రాజ్యాన్ని పాలించాలి అనేటువంటి దుర్బుద్ధి అనేటువంటిది బ్రాహ్మణులకి ఉండదు. సో అలానే ఇక్కడ కూడా నిమి మహారాజు లేరు. ఇప్పుడు నిమి మహారాజు భగవంతుడికి పార్షదులు అయిపోయారు. మరి ఆయన భౌతిక శరీరం ఉంది, ఆయన భౌతిక శరీరాన్ని మదిస్తే వచ్చినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రుణ్ణి శిక్షణ ఇచ్చి తిరిగి రాజ్యాన్ని పాలించాలి, పాలించే విధంగా చేయాలి అని అనుకున్నారు. ఇది నిమి మహారాజుకి సంబంధించిన నిమి మహారాజు యొక్క శరీరం నుంచి ఇంకొక పుత్రుడు జన్మించడము అనేటువంటిది మనం ఈరోజు చూసాం. ఆ తర్వాత ఆయన యొక్క వంశం గురించి, ఆయన మిథిల, ఆయన జనకుడు, ఆయన్ని మిథిల అని కూడా అంటారు, మిథిలుడు అని కూడా అంటారు. సో ఆయన తర్వాత వంశం ఎలా ఉంది అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరు భ్యశ్చ కృపాసింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మొదటి.